హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈరోజు నేను మీకు హెన్నా అనేది అంటే జెంట్స్కి ఏ విధంగా హెన్నా అనేది మనం అప్లై చేయాలో, ఏ విధంగా మనం ఆ హెన్నాని కలుపుకోవాలో నేను ఈరోజు మీకు చూపించాలనుకున్నానండి. అందుకోసం ఈ వీడియో తీశాను. ముందుగా ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అలాగే కొత్తగా ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో, ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ హెన్నా ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. అంటే ఇది 100% ప్యూర్ హెన్నా అన్నారు. ఇది 25 grams ఉందండి, అంటే దీంట్లో మొత్తం గాలి మాత్రమే ఉంది. నేను అందుకని ఇది ఒకరికి సరిపోతుందో లేదో అని చెప్పి నేను 2 ప్యాకెట్స్ పక్కకు పెట్టాను. అంటే ముందుగా మనము ఒక ప్యాకెట్ కలుపుకున్న తర్వాత దాన్ని చూసి, అంటే హెయిర్కి ఎంత అయితే క్వాంటిటీలో మనకు సరిపోతుందో దాన్ని మాత్రం మనం వాడాలి. అలాగే ఒక ఎగ్, అలాగే బ్రూ, కాఫీ పొడి ఉంది కదండి, అది మీరు ఏదైనా వాడచ్చు. నేనైతే ఇక్కడ బ్రూ తీసుకున్నాను. ఇది కూడా ఒక 2 ప్యాకెట్స్ అనేవి తీసుకున్నానండి. అంటే ఇవి 2 రూపీస్వి. అలాగే నిమ్మకాయ ఒకటి ఫుల్ సైజ్, అంటే ఒక పెద్ద కొంచెం పెద్ద నిమ్మకాయ అనేది ఒకటి తీసుకున్నాను. ఈ డాండ్రఫ్ అనేది పోతుంది. అలాగే ఇందులోకి మనం కలుపుకోవడానికి అంటే మనకు అవసరమైనంత వాటర్ అనేది అంటే లాస్ట్లో మనం అనేది యాడ్ చేసుకుంటాము. అలాగే దీంట్లోకి మనం పెరుగు అనేది తీసుకుంటామండి, అంటే గట్టి పెరుగు లేదా ప్యాకెట్ పెరుగైనా ఓకే, అంటే కొంచెం పులుపు ఉంటే ఇంకా మంచిది. నేను గోరువెచ్చగా వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో మనం ఈ ప్యాకెట్ ఉంది కదండి, దీన్ని కట్ చేసి వేసేసుకుందాము. అంటే మనము హెయిర్ క్వాంటిటీని బట్టి, అంటే హెయిర్ అనేది ఎంత ఉందో దాన్ని బట్టి మనము ఈ ఎక్కువ కలుపుకోవడమా లేదంటే తక్కువ కలుపుకోవడమా అనేది ఒక ప్యాకెట్. ఇదైతే ఒక ప్యాకెట్ పర్ఫెక్ట్గా అనేది సరిపోయిందండి. నేను ఈ పౌడర్ అనేది అంటే మనం పెరుగు అలాగే ఎగ్, నిమ్మరసం ఇవన్నీ వేస్తాం కదా, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇంకోటి కలుపుకోవడమా లేదంటే వద్దా అని అనుకోవచ్చని నేను సెకండ్ ప్యాకెట్ కూడా పక్కకు పెట్టి ఉంచాను. మీరు కూడా అలాగే మీ హెయిర్ అనేది ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు. చూడండి, ఇదైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ బ్రూ ప్యాకెట్ కూడా కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను, అంటే మొత్తం వేసేసుకుంటున్నానండి, అంటే 2 ప్యాకెట్స్ని వేసేస్తున్నాను. మీరు ఈ హెన్నా మిక్స్లోకి అంటే టీ డికాషన్ కావచ్చు లేదంటే బ్రూ అయినా అంటే కాఫీ పొడి అయినా వేసుకోవచ్చండి. అంటే నేను ఇక్కడ ఓన్లీ బ్రూ తీసుకున్నాను, అంటే మీరు వేరే ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పొడి అండి, అంటే బాగా మెత్తగా ఉంది పొడి, బాగా అప్పటికప్పుడు కలుపుకొని తాగేది. సో ఇప్పుడు మీరు దీంట్లోకి టీ డికాషన్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు దీంట్లో కాఫీ పొడి అనేది తీసుకున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి టీ డికాషన్ ఎందుకు తీసుకోలేదంటే, మనం ఆల్రెడీ పెరుగు అలాగే ఎగ్ అలాగే నిమ్మరసం ఇవన్నీ వేస్తాం కదండి, ఇవన్నీ వేసినప్పుడు అలాగే టీ డికాషన్ అనేది వేస్తే అంటే జెంట్స్ హెయిర్ అనేది లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఎక్కువ టీ డికాషన్ అనేది పెట్టినా కూడా అది పర్ఫెక్ట్గా అనేది ఉండదు, అంటే ఎక్కువ జావ జావ అవ్వడము అలా అవుతుంది. సో మనకి కాఫీ పొడి వేసుకోవడం అనేది చాలా బెస్ట్. చూడండి, ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు అనేది తీసుకున్నాను, అంటే కొంచెం దీంట్లో నేను మజ్జిగ వేశానండి, అంటే అప్పటికప్పుడు వేసిన పెరుగు కాబట్టి ఇది పులుపు అనేది లేదు, అందుకని నేను కొంచెం మజ్జిగ అనేది వేశాను. అదైతే కొంచెం మజ్జిగ పులుపుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఎగ్ వైట్ అలాగే ఎల్లో కూడా వేశానండి, ఈ 2 అనేది వేసేసాను. ఎందుకంటే ఇదేం స్మెల్ అయితే రాదండి, మీరు కాంట పెట్టుకొని కూడా చూడండి, అసలు మనం ఎల్లో వేస్తే స్మెల్ వస్తుంది అంటారు కదా, అసలు ఎలాంటి పరిస్థితుల్లో అసలు ఆ స్మెల్ అనేది రాదు. మీరు వాష్ చేసిన తర్వాత కూడా స్మెల్ అనేది రాదు. సో ఈ మొత్తం వేసుకొని కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులోకి నిమ్మరసం కూడా పిండేసుకోవాలండి, అంటే ఒకటల్లా నిమ్మకాయ అనేది పిండుకుంటే సరిపోతుంది. అంటే ఈ నిమ్మకాయ అనేది మనకు డాండ్రఫ్ అనేది మొత్తం పోతుందండి, అందుకోసమని మనం నిమ్మకాయ అనేది వేసుకుంటాం. అలాగే ఇప్పుడు మనము పెరుగు ఉంది కదండి, దాన్ని కూడా వేసుకుందాం. అంటే ముందుగా ఇప్పుడు ఇది ఎంత అయితే అంటే ఎగ్ అలాగే నిమ్మరసం వేసాం కదండి, ముందు దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పడుతుందో మనం అది కొంచెం కొంచెం వేసుకుంటూ, అంటే మరీ గట్టిగా అయిపోకుండా అలాగే జావగా మారకుండా మనం మీడియంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనము ఈ పెరుగుని వేసుకొని చూసుకోవాలి. అంటే మన హెయిర్కి అంటే వాళ్ళ హెయిర్ జెంట్స్ హెయిర్ అనేది చాలా చిన్న చిన్నగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం గట్టిగా అనేది కలుపుకోవాల్సి ఉంటుంది, అంటే జారిపోకుండా నెత్తి మీద నుంచి.
చూడండి ఇలా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఎంత అయితే పడుతుందో నేను కొంచెం కొంచెం వేసుకుంటూ నేను కలుపుతాను చూడండి. చూడండి ఇందులో మనము ఉంటలు అనేవి లేకుండా ఆ విధంగా నీట్గా కలుపుకోవాలి. అంటే పెరుగు ఉంటలు కావచ్చు, అలాగే ఈ హెన్న పౌడర్ కావచ్చు, ఎలాంటి ఉంటలు అనేవి పడకుండా మనం మొత్తం స్మూత్గా వచ్చే పేస్ట్ లాగా అయిపోవాలి. ఇది బాగా నీట్గా కలుపుకోవాలి మొత్తం. చూడండి ఇప్పుడు దీంట్లో మిగిలిన పెరుగు కూడా నేను వేసేస్తున్నాను, ఎందుకంటే దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అనేది కొంచెం పక్కకు పెట్టి ఉంచితే చాలా మంచిది. అంటే ఈ పౌడర్ అనేది కొంచెం నానుతుందండి ఈ విధంగా, అందుకని చెప్పి నేను దీంట్లో వేసాను. చూడండి చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇది కొంచెం జావజావగా అనిపించవచ్చండి, అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాక. చూడండి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఈ విధంగా పక్కకు ఉంచితే ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదా వాటర్ అనేది కలుపుకొని మళ్ళీ స్మూత్ పేస్ట్లాగా మళ్ళీ అనుకోవాలి. చూడండి నేను ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసి కాసేపు మర్దన అనేది చేశానండి. హెయిర్కి హెన్నా అనేది అప్లై చేసేటప్పుడు కొంచెం మనం ఆయిల్ అనేది పెట్టి కాసేపు మసాజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మనం హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ కూంబు ఉంది కదా ఈ దువ్వెంతో నేను పెడుతున్నాను. చూడండి అంటే మన ఇంట్లో బ్రష్ అనేది ఉండొచ్చు, హెన్నా పెట్టే బ్రష్, అలాగే లేదంటే చేతికి ఏమన్నా ఇవి గ్లౌజెస్ ఉంటాయి కదండి, ఏదైనా ఇప్పుడు పేపర్ గ్లౌజెస్ వస్తున్నాయి కదా ప్లాస్టిక్వి, అవైనా పెట్టుకొని పెట్టుకోవచ్చు. కానీ వీటన్నిటికన్నా ఇది ఇలా ఈ విధంగా కుంతో పెట్టుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా లోపల మొత్తం అవుతుందండి, జుట్టు మొత్తంకి అంటే మొదలకు కూడా అవుతుంది. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో అలాగే మీరు కూడా పెట్టండి. చూడండి ఈ విధంగా మనము బ్యాక్కి అనుకుంటూ వెనుక వైపుకి అనుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి నేను అక్కడక్కడే అంటూ అలానే చేస్తున్నాను, నేను ఎలా పెడుతున్నానో మీరు ఒకసారి గమనించండి. చూడండి ఈ విధంగా కూంతో మనము దుబ్బుతున్నట్లే ఉంటూ కొంచెం కొంచెం హెన్నాని మనం ఈ విధంగా హెయిర్కి అప్లై చేస్తూ మళ్ళీ వెనక్కి అంటూ మళ్ళీ కూంకి వచ్చిన ఈ హెన్నాని మళ్ళీ అక్కడే రాస్తూ అంటే స్కాల్ప్కి అయ్యే విధంగా మనం ఈ విధంగా అనుకోవాలండి. ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్ళాలి, అంటే వెనుక వైపుకి దుబ్బుకుంటూ ఈ విధంగా ఫ్రంట్ వైపుకు వెళ్ళాలండి. ముందు మిడిల్ పార్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత లెఫ్ట్ పార్ట్, ఆ తర్వాత రైట్ పార్ట్, అంటే సైడ్స్ అనేవి తర్వాత హెన్నా అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి నేను ఈ విధంగా పెట్టడం వల్ల చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది అయిందండి. హెయిర్ అంటే స్కాల్ప్కి కావచ్చు ప్రతి హెయిర్కి కూడా నీట్గా అనేది అప్లై అయిపోయింది. ఈ విధంగా మనము అక్కడక్కడే అంటూ ఆ విధంగా కొంచెం కొంచెం హెన్నాని తీసుకుంటూ అలాగే మనకి ఎలా కూడా అంటే ఫ్రంట్ ఫేస్కి కావచ్చు బ్యాక్ కావచ్చు ఏ విధంగా కారకుండా చాలా జాగ్రత్తగా కూంతో నీట్గా వచ్చిందండి. అంటే మనం హెయిర్ చేతితో పెట్టుకున్నా కూడా ఈ విధంగా జారిపోయి మీద పడే అవకాశం ఉంది, కానీ ఇలా కూంతో పెడుతుంటే చాలా నీట్గా అనేది వచ్చేసింది. చూడండి చిక్కులు లేకుండా నీట్గా ఉంటుంది మనకి. చూడండి లెఫ్ట్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు రైట్ పార్ట్లో ఈ విధంగా చూడండి ఈ విధంగా కూంతో మనం ఈ విధంగా దుబ్బుతున్నట్లే అంటూ కొంచెం కొంచెం హెన్నాని అప్లై చేసుకుంటూ మళ్ళీ ఫ్రంట్ నుంచి రాస్తూ ఉండాలి. ఈ విధంగా చక్కగా మొత్తం హెయిర్కి అంతా రాయాలి. చూడండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి హెన్నాని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఇలా పైనుంచి కిందికి అనుకుంటూ ఈ విధంగా మొత్తం బ్యాక్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ ఏంటంటే ఫ్రంట్కు పై వైపుకి అనుకుంటూ కూడా మళ్ళీ ఒకసారి అనుకోవాలి, ఎందుకంటే స్కాల్ప్కి అయిందా లేదా అని మనం మళ్ళీ చూసుకోవాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, మీ హస్బెండ్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, అలాగే మీ ఫాదర్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ విధంగా మీరు హెన్నాని మన ఇంట్లోనే అప్లై చేసుకోవచ్చు నీట్గా. చూడండి
ఇప్పటి వరకు మన నేను పై నుంచి కిందికి దువ్వాను కదా, ఇప్పుడు కింది నుంచి పైకి అనుకుంటూ కొద్ది కొద్దిగా హెన్నాని అప్లై చేస్తూ అంటే స్కాల్ప్కి అయ్యే విధంగా బ్యాక్ సైడ్ అయిందా లేదా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అనేది అర్థమవుతుంది. ఈ విధంగా పైకి అనుకోవాలి. ఒకసారి హెన్నాని మొత్తం రాసుకుంటూ నీట్గా చూడండి. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయిందండి హెన్న అనేది. సో నేను ఇప్పుడు పైనుంచి కిందికి నీట్గా దువ్వేస్తున్నాను. మనం ఈ విధంగా కూమ్తో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు ఎయిర్ అనేది ఈ గ్యాప్స్లలోకి వెళ్ళిపోయి అంటే హెన్న అనేది బాగా హెయిర్కి చక్కగా పడుతుందండి. ఎయిర్ బాగా తగులుతుంది హెన్న మొత్తానికి, అంటే ప్రతి వెంట్రుకు కూడా తగులుతుంది, అలాగే స్కాల్ప్ కూడా అవుతుంది. నేను ఇప్పుడు పైనుంచి కిందికి ఇంకోసారి ఈ విధంగా అనుకుంటూ ఈ కూమ్కి వచ్చిన హెన్న మొత్తాన్ని పైన పై పైన ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇది అసలు కిందికి కారటం అన్నదే లేదు, అంటే మనం ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తాను లోపల స్కాల్ప్కి అయిందా లేదా అని. అంటే మన చేత్తో పెడితేనే అవుతుంది, ఇలా కూమ్తో పెడితే కాదు అని కొంత మీకు డౌట్ ఉండొచ్చు, అందుకని నేను చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా మొత్తము స్కాల్ప్ మొత్తానికి అయిపోయింది హెన్న అనేది. సో ఇంతేనండి, సో హెన్న పెట్టడం ఇంతేనండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ. మీకు ఈ వీడియో అనేది నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ప్లీజ్ ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.